హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటు బడి. ఈరోజు వీడియోలో మనం పిల్లలు మ్యాథ్స్లో వెనకబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. మ్యాథ్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మెయిన్గా రావాల్సింది వాళ్ళకి టేబుల్స్. ఒక టేబుల్ రావడానికి 10 డేస్ పట్టినా పర్లేదు, కానీ ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి అందులో ఉండే ఈజీ ట్రిక్స్ అనేవి నేర్పించొద్దు. దీనివల్ల వాళ్ళకి టేబుల్స్ నేర్చుకోవడంలో అశ్రద్ధ చూపిస్తారు. అశ్రద్ధ చూపించడం వల్ల టేబుల్స్ అనేవి వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోలేరు. కనుక మీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఈజీ ట్రిక్స్ అనేవి నేర్పించొద్దు. ఒకవేళ స్కూల్లో కానీ నేర్చుకొని వచ్చినా సరే మీరు దాన్ని ఒప్పుకోవద్దు. టేబుల్స్ అనేవి రోజు రాయిపిస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇప్పటి వరకు మన పిల్లలకి 6 టేబుల్ వరకు వచ్చి అనుకోండి, మనం 7 టేబుల్ నేర్పించాలి. డైలీ కూడా ఈ 6 టేబుల్ రాసిన తర్వాత మాత్రమే 7 టేబుల్ నేర్పించడం మొదలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఇవి నేర్చిన తర్వాత అవి మర్చిపోతూ ఉంటారు. కనుక అవి 7 టేబుల్ రావడానికి ఒక 10 డేస్ పట్టినా పర్లేదు, కానీ ఈ 6 టేబుల్స్ రాసిన తర్వాత మాత్రమే కొత్తవి కంటిన్యూ చేయండి. పిల్లలు రోజు టేబుల్స్ రాయాలా అని ఏడుస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం రాయించండి. ఫస్ట్లో 1 అవర్లో రాస్తారు, తర్వాత హాఫ్ అన్ అవర్లో రాస్తారు, తర్వాత 15 మినిట్స్లో కూడా రాసి 20 టేబుల్స్ రాసి మనకి చూపిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకరోజు చదివి మరుసటి రోజు మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ 1 to 10 నేర్పించిన తర్వాత నెక్స్ట్ 10 to 1 కూడా మీరు నేర్పించండి. అంటే 1 to 10 అంటే మామూలు టేబుల్ ఫస్ట్ నుండి నేర్పించడం, మళ్ళీ రివర్స్లో 10 to 1 అంటే 6 10 60 6 9 అలా నేర్పిస్తూ ఉండండి. అలా నేర్పించడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా మన టేబుల్ అనేది మర్చిపోకుండా ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి టేబుల్స్ అనేవి పెర్ఫెక్ట్గా వస్తే వాళ్ళకి మ్యాథ్స్పై ఇంట్రెస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కలుగుతుంది. 3rd క్లాస్ నుండి కూడా మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అంటే గుణకారాలు, భాగాహారాలు అనేవి కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి టేబుల్స్ వస్తేనే పెర్ఫెక్ట్గా చేయగలరు. మెయిన్గా చిన్నప్పుడే వాళ్ళకి మనం మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే వాళ్ళకి టేబుల్స్ అనేవి కంపల్సరీగా నేర్పించాలి. వన్స్ మనం ఒకసారి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే పిల్లలు ఎట్టి పరిస్థితులను కూడా ఇంకా వెనక్కి రారు. ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి అలా వెళ్తూనే ఉంటారు తప్ప వాళ్ళకి ఇంకా తగ్గదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టేబుల్స్ పిల్లలకి నేర్పించి మ్యాథ్స్ మీద వాళ్ళకి ఉండే భయాన్ని పోగొట్టి చక్కగా వాళ్ళు మ్యాథ్స్లో కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఫ్రెండ్స్, మా పిల్లలతో చిన్న డెమో అనేది చేపించాము. మీరు కూడా ఈ విధంగా మీ పిల్లలతో రాయించండి. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.